ఈరోజు మనము రాజకీయ పార్టీ అంటే ఏంటి రాజకీయ పార్టీలు ఎన్ని రకాలు వాటికి ఎవరు గుర్తింపు ఇస్తారు వీటి వల్ల లాభాలేంటి వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం ఈరోజు మీరంతా కూడా పేపర్లో చదువుంటారు గతంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉండేటివి అంటే నిన్న అనగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదవ తేదీన మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది తృణమూల కాంగ్రెస్ అనేటువంటి పార్టీకి అదేవిధంగా ఈ తృణమూల కాంగ్రెస్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది మన మహారాష్ట్రలో ఎన్సీపీ ఉంటుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి అని అంటాం అదేవిధంగా సిపిఐ అనేటువంటి మూడు పార్టీలకి జాతీయ పార్టీ హోదా తొలగించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అని పిలుస్తాం ఏఏపి దీనికి జాతీయ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇచ్చింది అంటే ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నవి అనేటువంటి కాంటెక్స్లో మనం చూద్దాం మొట్టమొదటిసారిగా అసలు జాతీయ పార్టీ అంటే ఏ రాజకీయ పార్టీ అంటే ఏంటి భారతదేశం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరపున ప్రజల యొక్క అభిప్రాయాలని వ్యక్తీకరించడానికి రాజకీయ పార్టీలు అనేవి అత్యంత కీలకమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీ అంటే అర్థము జాతీయ ప్రయోజనాలను సాధించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యక్తుల యొక్క కలయికను లేదా వ్యక్తుల యొక్క కూటమిని మనం ఏమైనా పిలుస్తామంటే రాజకీయ పార్టీ అని పిలుస్తారు పొలిటికల్ పార్టీ అని పిలుస్తారు వాస్తవంగా రాజకీయ పార్టీ అనేటువంటి పదము పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా రాజ్యాంగంలో లేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజకీయ పార్టీ అనేటువంటి పదాన్ని పదవ షెడ్యూల్లో ఉంచారు అంటే యాంటీ డిఫెక్షన్లా లేదా పార్టీ ఫిర్యాయింపు నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో ఉంచేటప్పుడు మొట్టమొదటిసారిగా పదవ షెడ్యూల్లో ఈ రాజకీయ పార్టీ అనేటువంటి పదం మనకు అవుపడుతుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనేటువంటి పదం లేదు భారతదేశంలో వాస్తవంగా రాజకీయ పార్టీలు అనేటివి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కాదు రాజకీయ పార్టీలు అనేటివి చట్టబద్ధమైనటువంటి సంస్థలు స్టాట్యుటరీ బాడీస్ ఈ రాజకీయ పార్టీలకి ప్రజాప్రాతినిధ్య చట్టం సో రిప్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని పిలుస్తారు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారము ఈ రాజకీయ పార్టీలకి గుర్తింపునిచ్చేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజకీయ పార్టీలకి గుర్తింపు అనేటువంటిదాన్ని ఇస్తుంది అంటే రాజకీయ పార్టీలు ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైనవా అంటే కాదు రాజకీయ పార్టీలు అనేటివి చట్టబద్ధమైనటువంటి సంస్థలు అంటే వీటికి ఎవరు గుర్తింపు ఇస్తారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది గుర్తింపు ఇస్తుంది అయితే ఇక్కడ మీరు చూడండి గుర్తింపు ఇచ్చేదేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వాటికి ఒకవేళ రద్దు చేయాలనుకోండి వాటి గుర్తింపుని రద్దు చేసేది ఎవరంటే పార్లమెంట్ అనేటువంటిది రద్దు చేస్తుంది పార్లమెంట్ అంటారా లేదా కేంద్ర ప్రభుత్వం అని కూడా అనొచ్చు మనం సో రాజకీయ పార్టీలకి గుర్తింపునిచ్చేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే ఆ గుర్తింపును రద్దు చేసేది పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రద్దు చేస్తుంది అయితే ఇక్కడ మీరు చూడండి ఈ రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ సీన్ ఆధారంగా చేసుకొని భారతీయులు ఎవరైనా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చు ఓకేనా రాజకీయ పార్టీలని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే రాజకీయ పార్టీలకు ఏ చట్టం ప్రకారం గుర్తింపు ఇస్తారంటే ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి అనేటువంటి చట్టం ప్రకారము వీటికి గుర్తింపు అనేటువంటి దాన్ని ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు కోసం మనం అప్లికేషన్ పెడతాం కదా ఆ గుర్తింపు కోసం మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలు మనం రెండు రకాలుగా వర్గీకరిస్తారు ఒకటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అని అంటారు అంటే రాజకీయ పార్టీలు ఎన్ని రకాలంటే రాజకీయ పార్టీలు అనేటివి రెండు రకాలుగా మనం చెప్పచ్చు ఒకటి రిజిస్టర్డ్ రెండు అన్ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అదేవిధంగా అన్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు రిజిస్టర్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా ఈ రిజిస్టర్ పొలిటికల్ పార్టీస్ని మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రెండు రకాలుగా వర్గీకరణ చేస్తుంది ఒకటి నేషనల్ పార్టీస్ రెండు రీజనల్ పార్టీస్ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనేటువంటి దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ది ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేటువంటి చట్టాన్ని అనుసరించి ఈ రాజకీయ పార్టీలని జాతీయ పార్టీలుగా ప్రాంతీయ పార్టీలుగా అర్హతలు పొందడానికి అంటే అర్హతలు అనేటువంటి దాన్ని నిర్ణయించి వాటి నేషనల్ పార్టీలుగా ప్రాంతీయ పార్టీలుగా ప్రకటిస్తూ ఉన్నది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే ఈ జాతీయ పార్టీలు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు అనేటువంటి వర్గీకరణకి రాజ్యాంగ బద్ధత లేదు రాజ్యాంగ బద్ధత లేదు అదేవిధంగా చట్టబద్ధత కూడా లేదు రాజ్యాంగ బద్ధత లేదు చట్టబద్ధత కూడా లేదు అయితే ఇవి రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా అదేవిధంగా ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరణ చేసేది ఎవరంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వర్గీకరణ చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి జాతీయ పార్టీ హోదా పొందడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి ఒకసారి మనం కానీ చూసినట్లయితే జాతీయ పార్టీగా ఒకవేళ మనం హోదా పొందాలంటే సో మొట్టమొదటిది నాలుగు రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలంటే నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ హోదా పొంది ఉండాలి ఓకే నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటిది వచ్చి ఉండాలి ఒకవేళ నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటిది కానీ వస్తే అప్పుడు దాన్ని నేషనల్ పార్టీగా ప్రకటిస్తారు ఒకటి నీకు ఎలిజిబిలిటీ అయినా వచ్చి ఉండాలి లేదా రెండోది లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లు మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి ఓకేనా ఇప్పుడు లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయండి ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి కదా అందులో కనీసం రెండు శాతం సీట్లు ఎన్ని రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి అట్లీస్ట్ మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉండాలి ఓకేనా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉండాలి అంటే ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లు ఓకేనా కనీసం రెండు శాతం సీట్లు అంటే ఎన్ని అంటే మనం అప్రాక్సిమేట్లీ కానీ లెక్కేసినట్లయితే పదకొండు సీట్లు లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లు కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ అయినా వచ్చి ఉండాలి లేదా ఒకవేళ ఇది కూడా రాలేదనుకోండి నెక్స్ట్ మూడో చూడండి లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలలో సాధారణ ఎన్నికలను పరిగణలో తీసుకుంటారండి జనరల్ ఎలక్షన్ అని అంటాం లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలలో లేదా ఆ రాష్ట్ర విధానసభకు జరిగినటువంటి ఎన్నికలలో ఎన్నికల్లో లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు లేదా విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు ఏవైనా నాలుగు రాష్ట్రాలలో ఏవైనా నాలుగు రాష్ట్రాలలో పోలై చెల్లిన ఓట్లలో లోక్సభ లేదా సభకి జరిగినటువంటి ఎన్నికలలో ఓకేనా జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో ఓకేనా పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఓకేనా కనీసం సిక్స్ పర్సెంట్ పోలైన ఓట్లు కాదండి పోలై చెల్లిన ఓట్లు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఓకేనా పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు ఓకేనా కనీసం ఆరు శాతం ఓట్లు ఏవైనా ఓకేనా ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి ఓకేనా నాలుగు రాష్ట్రాలలో వచ్చి ఉండాలి మరియు దీంతోపాటు నాలుగు ఎంపీ సీట్లు కూడా వచ్చి ఉండాలి లోక్సభ ఎంపీ సీట్లు కూడా వచ్చి ఉండాలి సో లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు లేదా విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు వచ్చి ఉండాలి మరియు నాలుగు ఎంపీ సీట్లు కూడా నాలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి నాలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు అయినా వచ్చి ఉండొచ్చు నాలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణ మనం అనుకుందాం ఓకేనా రైట్ అనుకుందాం సో ఏవే క్రైటీరియా వచ్చి ఉండాలి నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా వచ్చి ఉండాలి లేదా లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లు ఏవైనా మూడు రాష్ట్రాల్లో ఉండాలి మూడు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలైనా వచ్చి ఉండొచ్చు మూడు రాష్ట్రాలైనా వచ్చి ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలైనా రావచ్చు ఇబ్బంది లేదు సో అదేవిధంగా లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు లేదా విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి ఈ ఓట్లు కూడా నాలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉండాలి నాలుగు రాష్ట్రాల్లో మరియు నాలుగు ఎంపీ సీట్లు కూడా వచ్చి ఉండాలి నాలుగు ఎంపీ సీట్లు కూడా వచ్చి ఉండాలి ఇప్పుడు ఈ మూడు క్రైటీరియా ఉంది కదా ఈ మూడు క్రైటీరియాలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఉంది కదా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఇప్పుడు మొట్టమొదటి దాన్ని సాటిస్ఫై చేసింది మొట్టమొదటి దాన్ని ఏంటది నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా వచ్చి ఉండాలి ఓకేనా నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటిది వచ్చి ఉండాలి ఆల్రెడీ ఢిల్లీలో రూలింగ్లో ఉంది పంజాబ్లో కూడా రూలింగ్లో ఉంది అదేవిధంగా గుజరాత్ గోవా విధానసభకు కూడా పోటీ చేసి అక్కడ పోలే చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు సాధించింది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది కనుక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ హోదా అనేటువంటి దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇచ్చింది ఇప్పుడు నేషనల్ పార్టీ హోదా పొందితే లాభం ఏంటి అని అంటే నెంబర్ వన్ లాభం చూడండి మొట్టమొదటిది దేశవ్యాప్తంగా ఒకే సింబల్ ఇస్తారు దేశవ్యాప్తంగా ఒకే సింబల్ ఇస్తారు ఒకే గుర్తిస్తారు అది విధానసభ ఎన్నికలకు కావచ్చు లోక్సభ ఎన్నికలకు కావచ్చు ఒకే సింబల్ ఇస్తారు నేషనల్ వైడ్ ఆ సింబల్ని ఎవరికి కూడా ఇక కేటాయించరు మొట్టమొదటిసారి కలిగేటువంటి లాభం మరి సింబల్ వస్తే లాభం ఏంటి సార్ అని మీరు అడగచ్చు ప్రజలకే కొన్ని సందర్భాలలో ఎవరు పోటీ చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా చూడకుండా సింబల్స్ చూసి ఓట్ అనేటువంటి దాన్ని కూడా వేస్తారు మీరు లైవ్లో చూడచ్చు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు రెండు వేల పద్నాలుగులో నేషనల్ అంటే లోక్సభ జరిగిన ఎన్నికలు మీరు చూడొచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఎన్నికలు కూడా మీరు చూడొచ్చు చాలామంది అభ్యర్థులు కూడా జనాభాకు తెలియకపోయినా సింబల్ని బట్టే ఓటేశారు ఓకేనా కాబట్టి సింబల్ అనేటువంటిది చాలా 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 మెయిన్ ఒకటి మొట్టమొదటి ఏంటి కామన్ సింబల్ అనేటువంటి దాన్ని ఇస్తారు ఇక ఎవరికి కూడా ఎవరు అంటే కామన్ సింబల్ అంటే విధానసభకు కానీ లోక్సభకు కానీ ఒకే సింబల్ ఇస్తారు రెండోది నేషనల్ పార్టీగా గుర్తింపు పొందుతాం కదా ఆ గుర్తింపు పొందినటువంటి పార్టీ యొక్క అభ్యర్థి మనం నామినేషన్ వేసేటప్పుడు ఎన్నికల్లో ఆ నామినేషన్ పేపర్ మీద అతని యొక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మాత్రమే సంతకం చేస్తే చాలు ఒక అభ్యర్థి మాత్రమే సంతకం చేస్తే చాలు సో అంతకంటే ఎక్కువ మంది సంతకాలు చేయాల్సిన అవసరం లేదు అదే ఒకవేళ నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ కాకుండా నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థిగా లేదా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా ఓకేనా రైట్ సారీ అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా నువ్వు ఒకవేళ నామినేషన్ వేస్తున్నావు అనుకోండి అప్పుడు ఆ నామినేషన్ పేపర్ మీద నీ నియోజకవర్గంలో పది మంది సభ్యులు అంటే పది మంది ఓటర్స్ ఆ నామినేషన్ పేపర్ మీద సంతకాలు అనేటువంటి దాన్ని చేయాలి వీళ్ళను కూడా కాపాడుకోవడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఆ పది మంది ఏం చెప్పాలి ఈ అభ్యర్థి మాకు తెలుసు అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు చనిపోయారు ఆమె ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఆర్కే నగర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఆర్కే నగర్కి బైపోల్స్ లేదా ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో మన సినిమా హీరో విశాల్ అనేటువంటి వ్యక్తి కూడా పోటీ చేయడానికి నామినేషన్ వేసాడు ఆ నామినేషన్ మీద ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైనటువంటి మంది వ్యక్తులు సంతకాలు చేశారు సరే రిటర్నింగ్ ఆఫీసర్ వాటన్నిటి ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు విశాల్ గారికి కూడా చెప్పారు ఏమండి మీ నామినేషన్ మీద మీరు తెలుసని పది మంది సంతకాలు చేశారు కదా ఆ పది మంది సభ్యులని ఇరవై నాలుగు గంటల లోపల నా ముందర సబ్మిషన్ చేయండి నేను నీ దాన్ని అప్రూవల్ చేస్తాను లేదా రిజెక్ట్ చేస్తాను అన్నాడు వెంటనే ఆ పది మంది ఓటర్స్లో ఏడు మంది ఓటర్స్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు దాసిపెడైన ఎట్టయినా సరే అనేటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచే పోటీ చేయకూడదని చెప్పించి ఆ తర్వాత ఆ ఏడు మంది దొరకలేదు టైం అయిపోయింది విశాల గారి యొక్క నామినేషన్ అనేటువంటి దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కొట్టేశాడు సో కాబట్టి సో చాలా చాలా కీలకం ఇప్పుడు నీ నామినేషన్ పేపర్ మీద నీకు నేషనల్ పార్టీ హోదా వస్తే ఒక్క ఓటర్ మాత్రమే సంతకం చేస్తే చాలు నీ నియోజకవర్గంలో ఓటరుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మన తమ్ముడు కావచ్చు మన అమ్మ కావచ్చు మన నాన్న కావచ్చు మన వైఫ్ కావచ్చు మన సిస్టర్ కావచ్చు ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తే ఎలా సార్ అని మనం అడిగితే దాన్ని మనం ఏం చేయలేము రైట్ సో రెండో లాభం నెక్స్ట్ మూడోది భారతదేశంలో ప్రముఖమైన నలభై మంది వ్యక్తుల చేత నీ పార్టీ తరపున ప్రచారం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు సచిన్ టెండూల్కర్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ లేదా చిరంజీవి గారిని కానీ లేదా నాగార్జున గారిని కానీ లేదా ఏ మహేష్ బాబునో నీ పార్టీ నుంచి ప్రచారం చేసుకోవచ్చు ఫార్టీ మెంబర్స్ని వారికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ని ఎన్నికల యొక్క ఖర్చులో చూపించాల్సిన అవసరం లేదు ఇక మూడో లాభం అది ఇక నాలుగో లాభం ఆల్ ఇండియా రేడియోలో కావచ్చు దూరదర్శన్లో కావచ్చు నీ పార్టీ యొక్క కార్యక్రమాల్ని ప్రచారం చేసుకోవడానికి సమయం కూడా కేటాయిస్తారు ఇప్పుడు మీరు సినిమాకు పోతే యాడ్ లేస్తుంటారు కదా నా పేరు ముఖేష్ నేను రేపు ఎరకల్లా ఉండకపోవచ్చు అని చెప్పి యాడ్లు వస్తుంటాయి కదా ఆ విధంగా నేషనల్ పార్టీ హోదా పొందితే ఆల్ ఇండియా రేడియోలో అదేవిధంగా దూరదర్శన్లో నీ పార్టీ కార్యక్రమాలని ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేటువంటి దాన్ని కూడా ఇస్తారు ఓకేనా అవకాశం అనేటువంటి దాన్ని కూడా ఇస్తారు రైట్ ఇది ఒక బెనిఫిట్ సో ఇలా నాలుగు రకాలైనటువంటి బెనిఫిట్లు ఉంటాయి కామన్ సింబల్ అనేటువంటి దాన్ని ఇస్తారు నెక్స్ట్ రెండోది నేషనల్ పార్టీ తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క నామినేషన్ పేపర్ మీద ఆ నియోజకవర్గంలో ఓటర్గా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక ఓటర్ సంతకం చేస్తే చాలు నలభై మంది స్టార్ క్యాంపెయినర్స్ని నీ పార్టీ తరపున ప్రచారంలో నిలుపుకోవచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ని నీ ఎన్నికల యొక్క ఎన్నికల ఖర్చులో చూపించాల్సిన అవసరం లేదు అదేవిధంగా నాలుగోది మనం ఇప్పుడే మనం మాట్లాడినట్టు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో నీ పార్టీ యొక్క కార్యక్రమాలని ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేటువంటి దాన్ని ఇస్తారు అంటే సమయం అనేటువంటి దాన్ని ఇస్తారు ఇది నేషనల్ పార్టీ పొందడానికి క్రైటీరియా మరియు బెనిఫిట్స్ అదేవిధంగా ప్రాంతీయ పార్టీ హోదా పొందడానికి అర్హతలు ప్రాంతీయ పార్టీ హోదా పొందడానికి అర్హతలు సో మొట్టమొదటిది చూడండి విధానసభకు జరిగినటువంటి ఎన్నికలలో విధానసభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో పోలై చెల్లిన ఓట్లలో పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ రెండు ఎమ్మెల్యే సీట్లు రావాలి ఓకేనా రెండు ఎమ్మెల్యే సీట్లు రావాలి లేదా లోక్సభకు జరిగిన ఎన్నికల్లో లోక్సభకు జరిగినటువంటి ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ ఒక ఎంపీ టికెట్ అనేటువంటిది రావాలి ఒక లోక్సభ ఎంపీ సీట్ అనేటువంటిది రావాలి విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ రెండు ఎమ్మెల్యే సీట్లు రావాలి లేదా లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ ఒక ఎంపీ టికెట్ అనేటువంటిది రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయి పదకొండు కదా పదకొండుకు జరిగాయి పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి ఒక లోక్సభ ఎంపీ టికెట్ వస్తే చాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కానీ చూసినట్లయి సరే అండి తెలంగాణలో తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ సీట్లకు జరిగినటువంటి ఎన్నికలలో పోలై చెల్లినటువంటి ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి ఒక ఎంపీ టికెట్ అనేటువంటిది రావాలి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ ఎంపీ సీట్లు అనేటివి ఉన్నాయి ఈ ఇరవై ఐదు లోక్సభ సీట్లకు జరిగినటువంటి ఎన్నికల్లో సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి పోలై చెల్లిన ఓట్లు రావాలి పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు రావాలి ప్లస్ ఒక ఎంపీ టికెట్ అనేటువంటిది రావాలి ఎలా అయినా పర్లేదు అనమాట సో విధానసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ రెండు ఎమ్మెల్యే సీట్లు రావాలి లేదా లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ పదం గుర్తుపెట్టుకోవాలి పోలై చెల్లిన ఓట్లలో ఓకేనా పోలై చెల్లినటువంటి ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఓట్లు ప్లస్ ఒక ఎంపీ టికెట్ అనేటువంటిది రావాలి ఈ రెండిట్లో ఏదైనా వాటి సాటిస్ఫై అయితే నీకు రీజనల్ పార్టీ హోదా అనేటువంటిది ఇస్తారు లేదా ఒకవేళ ఇది రాలేదనుకోండి రెండోది ఓకేనా రెండోది విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఓకేనా సభకి జరిగిన ఎన్నికలలో సభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో పోలై చెల్లినటువంటి ఓట్లలో కనీసం ఎనిమిది శాతం ఓట్లుగాను వచ్చినట్లయితే ఎనిమిది శాతం ఓట్లుగాను వచ్చినట్లయితే దానికి కూడా ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇస్తారు ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇస్తారు లేదా ఒకవేళ ఇది కూడా నువ్వు సాటిస్ఫై చేయలేకపోయావనుకో నెక్స్ట్ మూడో చూడండి విధానసభలోని సీట్లలో విధానసభలోని సీట్లలో మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు ఓకేనా మూడు శాతం సీట్లు లేదా మూడు శా మూడు సీట్లైనా వచ్చి ఉండాలి మూడు శాతం సీట్లైనా వచ్చి ఉండాలి లేదా మూడు అయినా రావాలి ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఓకేనా ఏది ఎక్కువ అయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు సో ఉదాహరణ మీరు చూడండి మన ఆంధ్రప్రదేశ్ విధానసభలు ఎన్ని సీట్లు ఉన్నాయండి నూట ఐదు తెలంగాణ విధానసభలు ఎన్ని సీట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి కదా సో ఇందులో మూడు సీట్లు లేదా మూడు శాతం సీట్లు సో తెలంగాణ విధానసభలో నూట పంతొమ్మిది కదా దీంట్లో మూడు సీట్లు కానీ లేదా మూడు శాతం సీట్లు కానీ విచ్ ఈజ్ ఐస్ట్ వీఆర్ కన్సల్ ఈ మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు ఏది ఎక్కువైతే ధాన్యం పరిగణలోగా తీసుకుంటారు అంటే ఇప్పుడు మూడు శాతం సీట్లు అనేటువంటిది ఎక్కువ కదా ధాన్యం పరిగణలో తీసుకుంటారు మన తెలంగాణలో చూడండి సో ఇప్పుడు నూట పంతొమ్మిదిలో మూడు శాతం సీట్లు అంటే అప్రాక్సిమేట్లీ ఒక నాలుగు అనుకోండి నాలుగు సీట్లు వస్తాయి మూడు శాతం సీట్లు అంటే అదే ఆంధ్రప్రదేశ్లో కానీ అయితే అప్రాక్సిమేట్లీ ఒక ఐదు సీట్లు ఐదు లేదా ఆరు సీట్లు తెచ్చుకోవాలి రైట్ ఈ రెండిట్లో ఒకవేళ ఇది కూడా నువ్వు సాటిస్ఫై చేయలేకపోయావు ఇక నాలుగోది నాలుగోది ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకి ఆ రాష్ట్రంలో ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకి పోటీ చేసి ఒక లోక్సభ సీట్ అనేటువంటి దాన్ని తెచ్చుకోవాలి ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకి పోటీ చేసి ఒక లోక్సభ సీట్ అనేటువంటి దాన్ని తెచ్చుకోవాలి రైట్ సో జాగ్రత్తగా చూడండి ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకి పోటీ చేసి ఓకేనా పోటీ చేసి ప్రతి ఇరవై ఐదు లోక్సభ సీట్లకి పోటీ చేసి ఒక లోక్సభ ఎంపీ టికెట్ అనేటువంటి దాన్ని తెచ్చుకోవాలి ఓకేనా ఒక ఎంపీ సీట్ అనేటువంటి దాన్ని తెచ్చుకోవాలి మరి రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ సీట్లు లేకపోతే సార్ అని అనుకోవచ్చు లేకపోతే మనం చేసేది లేదు సో ఈ నాలుగు క్రైటీరియాలో ఈ నాలుగు క్రైటీరియాలో ఏ ఒక్కదాన్ని నువ్వు సాటిస్ఫై చేసినా నీకు రీజనల్ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇస్తారు ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇస్తారు ఇప్పుడు అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మార్చమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చెప్పారు అయితే బీఆర్ఎస్ పార్టీ ఓకేనా భారత రాష్ట్రీయ సమితి ఈ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రీజనల్ పార్టీ హోదా ఉంది దీనికి జాతీయ పార్టీ హోదా అనేటువంటిది లేదు అదేవిధంగా కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కనీసం రాష్ట్ర పార్టీ హోదా కూడా లేదు ఇంత వారికి వాళ్ళు కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోటీ చేయలేదు మా పార్టీ జాతీయ పార్టీ చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి ఏమైతే ఉంది ఇప్పుడు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాంతీయ అధ్యక్షుడు వచ్చేసి ఎవరో పెట్టుకుంటా పెట్టుకుంటూ ఉంటారు సో కాబట్టి ఇప్పుడు టీడీపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే నేషనల్ పార్టీ కాదు వాళ్ళు జాతీయ పార్టీ జాతీయ పార్టీని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం అది జాతీయ పార్టీ కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి రికనైజ్ చేస్తేనే దానికి జాతీయ పార్టీ కానీ లేదా నేషనల్ పార్టీ హోదా అనేటువంటిది వస్తుంది లేకపోతే రాదు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ జాతీయ పార్టీనా కాదు కేవలం రీజనల్ పార్టీ అది కూడా కేవలం ఒకే రాష్ట్రంలో అది మన తెలంగాణ రాష్ట్రంలో ఓకే ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇప్పుడు రీజనల్ పార్టీగా ఒకవేళ హోదా పొందితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి నెంబర్ వన్ ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇచ్చినటువంటి సింబలు ఇంకెవరికి కూడా ఇవ్వరు మొట్టమొదటి సింబల్ అనేటువంటిది ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇచ్చినటువంటి సింబల్ ఇంకెవరికి కూడా ఇవ్వరు ఇప్పుడు మీరు అంత ఎందుకండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూ టీడీపీ పార్టీ ఉందా ఈ టీడీపీ పార్టీ యొక్క గుర్తు వచ్చేసి గుర్తొచ్చేసి మనకు సైకిల్ దీనికి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో రీజనల్ పార్టీ హోదా అనేటువంటిది ఉంది మిగిలిన రాష్ట్రాల్లో లేదు కానీ మనకు ఉత్తరప్రదేశ్లో మీరు చూడండి సమాజ్వాదీ పార్టీ ఉంటుంది ములాయం సింగ్ యాదవ్ గతంలో అధ్యక్షుడు ఇప్పుడు వాళ్ళ కొడుకు అఖిలేష్ యాదవ్ గారు అధ్యక్షుడిగా ఉన్నాడు వాళ్ళ పార్టీ యొక్క గుర్తు కూడా సైకిలే అదే నేషనల్ పార్టీ అయితే మిగిలిన వారికి ఎవరికి ఇవ్వకూడదు కదా ఆ సింబలు ఒకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సింబల్ ఏంటి కారు కదా ఈ కార్ని ఒకవేళ అది నేషనల్ పార్టీ అయితే నేషనల్ లెవెల్లో ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరికైనా ఇవ్వచ్చు అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇష్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ది ఎలక్షన్ కమిషన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటి దాని ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది సరే మొట్టమొదటిసారిగా నేషనల్ రీజనల్ పార్టీ హోదా పొందితే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇచ్చినటువంటి సింపుల్ ఇంకెవరికి కూడా ఇవ్వరు నెక్స్ట్ రెండోది రెండోది ఆల్ ఇండియా రేడియోలో కావచ్చు దూరదర్శన్లో కావచ్చు ఆ పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సమయం అనేటువంటి దాన్ని ఇస్తారు అదేవిధంగా నలభై మంది స్టార్ క్యాంపైనర్స్ని ఆ పార్టీ తరపున మనము ప్రచారం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు ప్రచారం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ని మనం ఎలక్షన్ యొక్క వ్యయం అంటే ఎక్స్పెండిచర్లో చూపించాల్సినటువంటి అవసరం లేదు అందువల్లే కదా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే సినిమా తారలను తీసుకొచ్చేసి ప్రచారం చేపిస్తూ ఉంటారు మన రాష్ట్రంలో మీరు బాగా చూస్తూనే ఉంటారు రైట్ సో అదేవిధంగా రీజనల్ పార్టీ హోదా పొందినటువంటి పార్టీ తరఫున మనం నామినేషన్ వేసేటప్పుడు ఆ నామినేషన్ మీద ఆ నియోజకవర్గంలో ఓటరుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక్క వ్యక్తి మాత్రమే సంతకం చేస్తే చాలు బయట వ్యక్తులకైతే పది మంది సంతకం చేయాలి రీజనల్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థికి అయితే ఆ నియోజకవర్గంలో ఓటరుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఓటర్స్లో ఒక్క ఓటర్ సంతకం చేస్తే చాలు రైట్ నెక్స్ట్ ఇది దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్ తర్వాత ప్రస్తుత జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి గతంలో ఎనిమిది ఉండేటివండి గతంలో ఎన్ని ఉండేటివి ఎనిమిది ఉండేటివి సో ఒకటోది వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉండేది బీజేపీ పార్టీ ఉండేది సిపిఐ ఉండేది సిపిఎం అనేటువంటిది ఉండేది అదేవిధంగా బీఎస్పీ బహుజన సమాజ పార్టీ ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తృణమూల కాంగ్రెస్ అనేటువంటిది సో నేషనల్ పీపుల్స్ పార్టీ అనేటువంటిది ఉండేది ఒకేనా నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయలో ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు ఎనిమిదట్లో మీరు ఈరోజు పేపర్ ఆల్రెడీ చూసుంటారు ఒక మూడు పార్టీలకి తీసేశారు అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఐదు అంటే ఏ పార్టీలకు తీసేశారు అంటే ఒకటి సిపిఐ అనేటువంటి దానికి తొలగించారు రెండవది తృణమూల కాంగ్రెస్ అనేటువంటి దానికి తొలగించారు నెక్స్ట్ మూడోది కానీ మీరు కానీ చూసినట్లయితే ఎన్సిపి అనేటువంటి దానికి తొలగించారు మూడు పార్టీలకి నేషనల్ పార్టీ హోదా అనేటువంటి దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తొలగించింది ప్లస్ ఒక పార్టీకి ఇచ్చింది ఏ పార్టీకి ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి దానికి నేషనల్ పార్టీ హోదా అనేటువంటిది ఇచ్చింది అంటే ఇప్పుడు మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయంటే ఆరు నేషనల్ పార్టీలు అనేటివి ఉన్నాయి అండి ప్రస్తుతానికి ఆరు నేషనల్ పార్టీలు అనేటివి ఉన్నాయి ప్రస్తుతానికి ఆరు నేషనల్ పార్టీలు ఉన్నాయి ఒకసారి మీరు సింబల్ మీద కూడా ఆడతా ఉంటారు కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి హస్తం అండి హస్తం అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క సింబల్ వచ్చి కమల పువ్వు లోటస్ అని పిలుస్తారు సో అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ యొక్క సింబల్ వచ్చి ఏనుగు ఎలిఫెంట్ దీన్ని మనం ఐరావతం అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా సిపిఎం పార్టీ గుర్తొచ్చేసి సుత్తు ఒకటి కొడవలి స్టార్ ఉంటుంది స్టార్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గుర్తొచ్చి చీపురు కట్ట మనం ఇల్లును ఊడుస్తూ ఉంటాం కదా చీపురు కట్ట అది నెక్స్ట్ అదేవిధంగా ఎన్పిపి పార్టీ యొక్క సింబల్ వచ్చేసి బుక్ ఒకనా పుస్తకం అండి ఇది దీని మీద మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ సో నేషనల్ పార్టీ పొందడానికి క్రైటీరియా ఏంటి అని అడగచ్చు అదేవిధంగా ప్రాంతీయ పార్టీ హోదా పొందడానికి క్రైటీరియా ఏంటి అని అడగచ్చు ప్రస్తుతం ఎన్ని నేషనల్ పార్టీలు ఉన్నాయని అడగచ్చు ఆ నేషనల్ పార్టీ సింబల్స్ ఏంటని కూడా అడగచ్చు సో అదేవిధంగా ఇటీవల ఏ మూడు పార్టీలకి నేషనల్ పార్టీ హోదా కోల్పోయింది అని అడగచ్చు లేదా ఇటీవల ఏ పార్టీకి నేషనల్ పార్టీ హోదా అనేటువంటి దాన్ని ఇచ్చారని అడగచ్చు అదేవిధంగా రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవా చట్టబద్ధమైనవా అని అడగచ్చు వీటికి ఎవరు రికగనైజేషన్ ఇస్తారని అడగచ్చు డిఫికల్ట్గా అడగాలంటే ఎవరు రికగనైజేషన్ డిజాల్వ్ చేస్తారని కూడా అడగచ్చు పార్లమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇవి ఏర్పాటు అవుతాయని కూడా అడగచ్చు సో ఇలా మనకు మనకు యూపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ అదర్ ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు ప్రజలు ఈ మోడల్లో అడగడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ వీరస్వామిని